హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో నన్ను కొంతమంది రిక్వెస్ట్ చేశారు. సో ఏంటంటే, నాకు నెక్ పెయిన్ అండ్ హ్యాండ్ పెయిన్ ఉంది అని చెప్పినప్పుడు, అక్క ఈ ప్రాబ్లం మాకు కూడా ఉంది, సో ఎక్సర్సైజెస్ అనేవి మాతో షేర్ చేయండి అనేసి అన్నారనమాట. అసలు ఫస్ట్ నా ప్రాబ్లం మీకు వివరిస్తాను, తర్వాత నేను ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఏంటన్నది మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో యాక్చువల్లీ నాకేంటంటేనండి, డిప్పా అంటారు కదా మనకి వెనక భాగంలో అంటారు, మీకు ఐడియా ఉందా? సో అక్కడ పెయిన్ అన్నది వస్తూ ఉండేదన్నమాట. అక్కడ నుంచి మెడ దగ్గర నుంచి నాకు లెఫ్ట్ హ్యాండ్లోకి పెయిన్ అన్నది వచ్చేదండి. సో నాకు కొంచెం భయం వేసింది, వామ్మ ఏంది తలనొప్పి ఇలా వస్తుంది, డైలీ ఉండేదన్నమాట. కొద్దో గొప్ప అంటే భరించలేనంత ఉండదు, కొద్దో గొప్ప ఉండేది. సో భయం వేసేసి నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఆయన చెప్పింది, ఎక్స్రే తీశారనమాట, మెడ నరాలు అన్నవి మీకు కొంచెం అరిగాయండి, సో అందుకోసమే పెయిన్ వస్తుంది, ఎక్కువ బరువులు తీసుకోమాకండి, అండ్ దాంతోపాటుగా ట్యాబ్లెట్ ఇస్తున్నాను, విటమిన్ ట్యాబ్లెట్స్ కొంచెం అవి వాడండి అనేసి ఇచ్చారు. నాకైతే రిలీఫ్ ఇచ్చిందండి 2 టైమ్స్ వాడిన తర్వాత మందులు. బట్ ఏంటంటే, కంటిన్యూగా మందులతో మనం సెట్ చేయలేము, పనులు చేయకుండా తప్పదు. సో అలాంటప్పుడు ఆయన కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారనమాట. సో కొన్ని ఏమో నార్మల్గా బయట వేరే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పినవి నేను యూజ్ చేసుకుంటున్నాను, నాకైతే సెట్ అయ్యింది. సో ఎప్పుడైనా మనకి పెయిన్స్ వచ్చినప్పుడు ఎలా ఏంటి అన్నది మాత్రం నేను ఆయన్ని కనుక్కున్నాను. సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి, కానీ విపరీతంగా మెడ దిప్పేయటం, విపరీతంగా హ్యాండ్ ఊపేయటం, సో ఇలాంటి మాత్రం చేయకండి. స్లోగా ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోండి మంచిది, సో పెయిన్స్ ఉన్నప్పుడు అనేసి ఆయన చెప్పారనమాట. సో ఇప్పుడు మెడను తిప్పే చూశారు కదా, నిదానంగా తిప్పుతాను, మెడ తిప్పే విధానం కూడా అలా ఒక 5 to 10 times చేసుకుంటాను. హ్యాండ్స్ కూడా తిప్పే విధానం కూడా స్లోగా తిప్పుతాను, 5 to 10 times చేసుకుంటాను. అలా రోజు చేస్తే మాత్రం మనకి ఆ డే మొత్తం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట, నాకు పర్సనల్గా ఇబ్బంది ఉండదు. సో అందుకోసమే డైలీ చేస్తాను. ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకని మీకు ఫాస్ట్గా అనిపిస్తుంది. సో ఇలా నేను డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తానండి. ఒకవేళ ఎప్పుడైనా స్కిప్ అయిందంటే ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేసేటప్పుడు తల కంపల్సరీ కింద కొంచే ఉండాలి, బట్టలు ఉతకాలన్నా మనం ఏ పని చేయాలన్నా కానీ. అప్పుడు ఏంటంటే నాకు ఎక్కువసేపు అలా ఉంచడం వల్ల పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, హ్యాండ్ అయినా అంతే, ఎక్కువగా ఏదైనా ఒక పక్కకు పడుకున్నా లేకపోతే ఇలా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే నేను కంప్లీట్ గుర్తొచ్చినప్పుడు కూడా చేస్తూ ఉంటానన్నమాట. సో ఆ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా, లోపల మొత్తం చిమ్మేస్తాను. ఈ విధంగా మా హస్బెండ్ ఈరోజు కొంచెం పెందలాడే లేచారనమాట, ఆయన కూడా సో బ్రష్ చేస్తున్నారు, ఇక్కడ మొత్తం కూడా నేను చిమ్మేసుకుంటున్నాను. కొద్దిగా లేట్గానే లేచాను ఈరోజు చెప్పాలంటే, మరీ ఎర్లీగా అయితే 5కి లేగలేకపోయాను. సో మార్నింగ్ వివ్ అన్నది ఎలా ఉందో ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మార్నింగ్ వివ్ అన్నది ఎప్పుడైనా మనం లేచిన అమ్మటనే బయటకు వచ్చి, సిటీలో ఉండే వాళ్ళైనా బాల్కనీలోకి వచ్చి కొంచెం ఈ ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లు అలాంటివి చూడండి. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగు. మీకు కొంచెం అంతా లేట్ అయిన కాడ నుంచి ఆ బండ్లు తిరగటం, ఆ సౌండ్ పొల్యూషను, సో ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ టైంలో అయితే కొంచెం తక్కువగా ఉంటాయి, 1-2 పోతుంటాయి మార్నింగే కాబట్టి. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకోసమే నాతో పాటు మీరు కూడా చూస్తారని మీకు చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా ఎంత చల్లగా ఉందో వాతావరణం అయితే, పక్షుల రాగాలతో చాలా మార్నింగ్ అన్నది చక్కగా ఉందన్నమాట. సో గులాబీ చెట్టు కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇంటి చుట్టూ ఊడ్చుకొని వచ్చాను. సో గులాబీ చెట్టు అన్నది ఈ విధంగా ఉందన్నమాట, చాలా చక్కగా పూలు పూచాయి, మొగ్గలు ఉన్నాయి ఇంకా కూడా. సో ఈరోజు ఏంటంటే నాది క్లీనింగ్ వర్క్ అని చెప్పొచ్చు, ఎక్కువ పర్సెంట్ ఈరోజు వ్లాగ్లో క్లీనింగ్ అన్నమాట. అది కూడా ఇప్పుడు దాకా నేను చూపించే విధంగా క్లీనింగ్ అన్నది మీకు షేర్ చేస్తాను, ఎందుకంటే హెవీ హెవీగా షేర్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, జస్ట్ ఇది చేశాను ఇది చేశాను అంటాను, తర్వాత మన నార్మల్ వ్లాగ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇది మాత్రం మీకు చెప్పాల్సిన విషయమే అండి, ఏంటంటే
చాలామంది చెప్తుంటారు పెద్దవాళ్ళు, మీరు విన్నారో వినలేదో తెలియదు కానీ గల్లులుప్పు చాలా మంచిది అనేసి. సో ఇంట్లో కడిగేటప్పుడు కంపల్సరిగా గల్లులుప్పుని వాటర్లో కలుపుకొని సో కొంచెం సర్ప్ వేసుకొని మీరు ఇల్లు కడిగినట్లయితే కనుక ఆ గల్లులుప్పు వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట, హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవంట. సో అందుకోసం అనేసి మీతో షేర్ చేయాలి, ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి. సో మీకు తెలియాలి, తెలియని వాళ్ళ కోసమేనండి, తెలిసిన వాళ్ళైతే కనుక ఇంకేమైనా ఇలాంటివి ఉంటే చెప్పండి, ఎందుకంటే చాలా మంచిదంట ఇలాంటి విషయాలు. నేనైతే ఈ మధ్యకాలంలో కంప్లీట్గా యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతి ఇంట్లో ఉండిద్ది అన్నమాట. సో అందుకోసమే మనం జాగ్రత్తగా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి కూడా పట్టించుకోవాలి, ఏముందిలే అని తీసేయొద్దు. సో అలా చేస్తేనే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఫీలింగ్ అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి బట్టలు అన్నవి నేను వాషింగ్ మిషన్ కొన్ని వేస్తున్నానండి, కొన్నేమో ఉతుక్కుంటున్నాను, బాగా మురిగ్గా అనిపించేవి ఉంటాయి కదా, ఇప్పుడు పిల్లల బట్టలు ఉంటాయి లేకపోతే కనుక మా హస్బెండ్ బట్టలు ఉంటాయి. సో అవి ఏంటంటే పొలంకి వెళ్ళి వస్తారు, వాళ్ళు మట్టిలో ఆడుకుంటారు కాబట్టి కొంచెం మురిగ్గా ఉంటాయి, వాటిని నేను శ్రద్ధగా ఉతికేసుకోవాలి. మిగిలినవి ఏమైనా ఉతికే పని లేని ఇది చేస్తానన్నమాట వాషింగ్ మిషన్లో. 13 4 13 6 13 4 13 13 9 13 4 13 5 13 5 13 5. సో హౌస్ క్లీనింగ్తో పాటు ఇక్కడ చక్క పొయ్యి కూడా క్లీన్ చేసుకున్నాను బయటికి తీసుకెళ్ళి. అది కొంచెం ఆరిన తర్వాత మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుందన్నమాట, పొలంకి వెళ్ళాలి కదా. సో అందుకోసం అనేసి ఆయన అయితే గ్యాస్ సెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దాం. నిన్న ఇడ్లీ కదా, ఆ ఇడ్లీ పిండే ఉంది బట్ ఇడ్లీ అయితే కాదు. సో ఏమైనా కొంచెం వెరైటీగా చేసేద్దాం పదండి మరి. ఆల్రెడీ నేను ఇడ్లీ లేసాను మీరు చూసారు కదా. సో ఈరోజు వచ్చేసి అదే ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు వేస్తున్నానండి. సో ఎప్పుడు ఒకే రకం చేసి పెట్టాం అనుకోండి పిల్లలు కంపల్సరిగా తినరు. సో అందుకోసమే చేంజ్ అన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఏమీ లేదు, జస్ట్ చట్నీ అన్నదే నేను చేశాను. ఆ చట్నీ తొందరలోనే మీకు సెకండ్ ఛానల్ని పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ కేక్ రెసిపీ ఉంది, ఇది ఉంది, బట్ ఏంటంటే నాకు కొంచెం వర్క్ బిజీలో నేను ఈ రెసిపీస్ అన్నీ మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను. సో ఈ విధంగా మనం చక్కగా వేసేసుకుంటే కనుక అవి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకి కుక్ అయిపోతాయి అన్నమాట. అండ్ పిల్లలు కూడా అండి ఇలా వేసి పెడుతుంటే చాలా బాగా తింటున్నారు, ఎందుకంటే కొంచెమంతా మనకి కేక్ కూడా మొన్న చూసారు కదా దీని మీదే వేసాను. అండ్ వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇదేదో భలే ఉంది బాగున్నాయి అన్న ఫీలింగ్లో ఉంటున్నారు అన్నమాట. సంయుక్త అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటుంది, నాకైతే సాటిస్ఫాక్షన్ అండి. మనం ఏదో 1 రూపాయి పోయింది అనుకుంటాం కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది, ఎందుకంటే పిల్లలు తినట్లేదని ఎంతమంది బాధపడుతుంటారు నాకు తెలుసు. ప్రత్యేకంగా మాకిల్ ఒక టైపు, సంయుక్త ఒక టైపు, ఏ ఇంట్లోనూ ఇద్దరు పిల్లలు ఒకే రకంగా ఉండరు. మనం అమ్మయ్య పిల్లలు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు, ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇద్దరు తింటారు అనుకునేటట్టు ఉండవు. సంయుక్తకు నచ్చినవి అఖిల్కి నచ్చవు, అఖిల్కి నచ్చినవి సంయుక్తకు నచ్చవు. అందుకోసం అనేసి సో ఇద్దరికి కొంచెం హ్యాపీగా అనిపించే ఈ పొంగనాలు నేను చేస్తున్నాను అన్నమాట. సో నాకు 330 రూపీస్ అయింది, మీకు ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను మీషోలో తీసుకున్నాను అనేసి. సో చూసారు కదా ఇవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో దీంట్లో చట్నీ కాంబినేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అఖిలేష్కి ఇచ్చేసి నేను సంయుక్త కోసం వేస్తున్నాను, మా హస్బెండ్కి కూడా వేసి ఆయన కూడా పంపించాలి పొలం దగ్గరికి. ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి, బట్టలు ఉతుకటం కానీ తర్వాత వచ్చేసి వీళ్ళ బ్రేక్ఫాస్ట్లు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి గుడికి కడిగి సో దీపారాజన చేయాలన్నమాట. రోజు టైం లేచినా కానీ ఇల్లు గడగటం ఉంది కదా. సో అది కాక బట్టలు ఈరోజు 2-3 సార్లు ఇది చేయాల్సి వచ్చింది, ఉతకాల్సి వచ్చింది. సో ఎందుకంటే బయట ఉన్న బట్టలు అన్నీ కూడా క్లీన్ చేశాను. తర్వాత వచ్చేసి నార్మల్గా వీళ్ళు తొడుక్కొని కూడా కొంచెం అంతా బయట ఉంటే వాటిని క్లీన్ చేసి లోపల దాచిపెట్టాము అనుకోండి, కంఫర్ట్ వేసి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. కొంచెం బయట చూసినప్పుడు అమ్మ బాబోయ్ అనిపించే ఫీలింగ్ లేకుండా చూడండి, చాలా వరకు అక్కడ దయలిచ్చి ఉన్నాయి మొత్తం కూడా అవజేసేసాను.
సో గలీజు గుండకుండా ఉంటుంది అనేసి. సో తర్వాత వచ్చేసి గిన్నెల విషయమైతే నాకు అసలు ఆలోచించి ఆలోచించి చిరాకు పుడుతుంది అనమాట. ఎంతకి సదరాలు, ఏంటి, ఎన్ని సదిరినా ఇంకా ఇంకా, ఎందుకంటే మనకి చిన్న షెల్ఫ్ అవ్వటం, దాంట్లోనే గ్యాస్ అంతా అవ్వటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఏదో ఒకటి పురమాయించాలి కొంచెం ఆలోచిస్తున్నాము. అది పురమాయించి సెట్ చేస్తే కానీ నాకు కొంచెం అంత రిలీఫ్ రాదనమాట. సో ఎవరైనా వచ్చినా సడన్గా చూసేది గిన్నెలకు వెళ్ళాయన్నమాట. బట్టలు అంటే సరే డోర్ కట్టిన వేసేస్తాము, అది కాక పిల్లలు ఎంతలా అయినా ఇప్పుడు కొంచెం సదురుకొని పెట్టుకుంటున్నాను, దానికైతే ప్రాబ్లం లేదు. కానీ గిన్నెల గురించి కొంచెం ప్రాబ్లం ఉంది. సో ఆలోచన అయితే చాలా రకాలు చేస్తున్నాను, ఏది ఫైనలైజ్ అయిద్దో ఏంటో అన్నది మీతో తర్వాత నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఆలస్యం అవుతుంది, టైం చూసారా 9:30 అయిందనమాట, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో పూజ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నది, అందుకోసం అనేసి ఇక పదండి మరి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దేముడు గుడి సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను చక్కగా కడిగేసుకొని వాటర్తో ఇక్కడ క్లీన్ చేసేసుకొని అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఎండలో పెడితే మనకు కొంచెం ఎండిపోతాయి కదా, అందుకోసం అనేసి. ఇక్కడ మా సంయుక్త వీడియో తీస్తుంది, అది వీడియోగ్రాఫర్ కంటే ఎక్కువగా ఫీల్ అయిపోతుంది అన్నమాట. సో అన్ని విషయాలు కావాలండి సంయుక్తకి, ప్రతి ఒక్కటి అడిగింది నాకు అది బాగా నచ్చింది. కొన్ని అవసరం లేని అడిగింది, కొన్ని అవసరమైనవి అడిగింది. అవసరమైనవి అడిగింది అని నాకు అనిపిస్తే కంపల్సరిగా లేట్ చేయకుండా షేర్ చేసుకుంటాను, ఎందుకంటే పిల్లలకి ప్రతి ఒక్కటి తెలియాలి కాబట్టి. అనవసరమైనవి ఉంటాయి చూసారా, ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటున్నాం అనుకోండి తనకు తెలియపోయినా కానీ ఆ విషయాన్ని ఏంది మమ్మీ అని అడిగింది. పిల్లలందరూ అలాగే ఉన్నారో ఏమో తెలియదు కానీ వీళ్ళకి ఎక్కువ క్యూరియాసిటీ అనమాట. పెద్దలు మాట్లాడుకున్నవి కూడా వాళ్ళకే చెప్పాలన్న ఫీలింగ్లో ఉంటారు. సో ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది 10:30 అయింది అనమాట. సో ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అన్నది నేను చేస్తున్నాను ఈరోజు. లేడీస్కి ఒక పట్టాన పండు అయితే అవ్వండి ఎప్పుడైనా సరే. ఈ టైంకైనా చేస్తున్నాను అనుకోవాలి నేను. సో చూసారు కదా నా బ్రేక్ఫాస్ట్ అన్నది ఒక స్వీట్ కూడా అన్నమాట. ఇది వచ్చేసి కొట్లో న్యూగా తీసుకున్న స్వీటు, ఎందుకో తినాలనిపించింది. సో అందుకోసమే అది కూడా తెచ్చి పెట్టుకున్నాను ఫస్ట్ స్వీట్ అన్నమాట. ఈ స్వీట్ తెచ్చిన దగ్గర నుంచి సంయుక్త, నువ్వు చేసావా మమ్మీ లేకపోతే కొట్లో తీసుకొచ్చావా అనేసి రాద్దాంతం అనమాట. అందుకనే నువ్వు కొట్టేసి చేయమ్మ, ఈ బాధ అంతా నాకెందుకు, నువ్వు 10 సార్లు అడగటం ఎందుకు, నేను 10 సార్లు చెప్పటం ఎందుకు అనేసి దానికి పెట్టేశాను అనమాట. ఓకే బాగుంది అనేసి ఇక తనకే తినేసేయమని ఇచ్చాను. ఇక నేను పునుగులు తినేస్తున్నాను అనమాట. చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇక మన లంచ్ ప్రిపరేషన్ అనమాట. సో లంచ్లోకి ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను ఆలుగడ్డ టమాటా అనమాట. సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. స్పీడ్గా మీకు చెప్తానండి, ఎందుకంటే ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుందేమో అనేసి రెసిపీలు అన్నవి నేను స్పీడ్గా చేసేసుకుంటున్నాను, లేట్ ఎక్కువ చేయట్లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకొని. సో ఇక్కడ వచ్చేసి ఆలు వేసుకున్నాను అండ్ టమాటో వేసుకున్నాను, అవి కూడా కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం ఎక్కువ అవసరం పడలేదన్నమాట. ఇక గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంట్లో సామాన్ అంతా కూడా బయటకు వచ్చేసింది అనమాట, చూస్తున్నారు కదా. సో మొత్తం బెడ్ తర్వాత వచ్చేసి మంచాలు, డ్రింక్ బాటిల్స్, ఇదంతా నేను చూస్తున్నటువంటి సామాను మొత్తం కూడా మన రేకులు గది ఉంది కదా దాంట్లో ఉందండి. నాలు అక్లేషు పెద్దోళ్ళు కలిపి పెట్టడం ఏంటి ఊకే, ఏం కలుతుంది సంయుక్తనే నూనె రాయటం, డాడీ ఏమో అన్నం తింటాడు, నువ్వేమో అన్నం కలిపి పెట్టమంటున్నావు, ఎవరి పని ఎవరు చేయాలి చెప్పండి. డాడీ
ఇంకా నయ్యం సంయుక్త ఇంకేం అడగలేదు బావో నూనె రాయి మనం కాదు ఒక్కొక్క జల్లేసేనా ఓకే ప్లీజ్ సీ డౌన్ డోంట్ టాక్ అబ్బా నేను టీచర్ నన్ను నీకు చెప్పిన ఓవర్ యాక్షన్ ఆపు ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ పెద్ద స్టూడెంట్స్ ఏంటి కుజ్జీలో కూర్చున్నారు నన్ను కూర్చునే ప్లేస్లో అది అబ్బబ్బా అయ్యయ్యో షార్ట్ పడిందిరా సో ఇంటిలో లోపల వచ్చేసి మొత్తం వాటర్ అన్నవి ఇలా మా హస్బెండ్ అయితే కొట్టారు ఇప్పుడు నా పని ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే అది మొత్తం ఊడ్చుకురావటం సర్పు నీళ్ళు ఇదిగో ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ నేను పైన కొట్టాను అనుకోండి ఏదైనా కరెంటు వదిలితే నన్ను తిడతారు ఎందుకు నాకు ఈ కష్టాలని అనేసి మా హస్బెండ్ వాటర్ పట్టమన్నా ఇదంతా ఆయన వాటర్ పట్టేశారు సో ఇక నెక్స్ట్ వచ్చేసి నా పని ఉంది ఇదిగో సర్ప్ వేసుకొని చక్కెర కొంచెం ఉప్పు వేసుకొని నేనైతే వాటర్ రెడీ చేసుకుంటున్నా దీన్ని అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను అండ్ దాంతోపాటుగా ఎండటం కూడా అయిపోయిందనమాట సో చూస్తున్నా కదా కొంచెం తడి మాత్రం ఇట్టుంది కిక్కి తెచ్చి ఎండ పెట్టినా ఎందుకంటే ఫ్యాన్ మీద వాటర్ చల్లినని సో మా హస్బెండ్ ఎక్కడ షాక్ కొట్టిద్దు అనేసి ఫ్యాన్ కూడా ఏమీలే మొత్తం ఇవన్నీ సర్దేయాలా కానీ అది ఎండేసరికి నేను చాయ్ పెట్టుకొచ్చా సో చూడండి అమ్మో చాయ్ విత్ చాకో చాకో బిస్కెట్ సో ఇక్కడ డిప్ చేయాలి అట్లా నోట్లో పెట్టుకోవాలి బాగుంది బావా నీకో టీచర్నా ఐదు రూపాయల గురించి చాలా చెప్తారా ఆకలి అయితే తినాలే కానీ చూసారు కదా ఎంత ఆయిలీ ఆయిలీగా అయిపోయిందో వర్క్ ఉంటే కంపల్సరీగా ఇంతే ఉంటుంది నేను వర్క్ చూపిద్దాం అనుకున్నాను కానీ బట్ మీరు అంటారు ఏంది పార్వతి క్లీనింగ్ రోజును అనేది అంటారని నేను చూపిలా సో చూసారు కదా సామాన్ అస్సలు లేకుండా మొత్తం క్లీనింగ్ అయితే చేసేసాను అనమాట నేను ఒకదాన్ని అయితే చేయలేను ఏ మాటకి ఆ మాట కొంచెం హెల్ప్ తీసుకుంటేనే మనం కరెక్ట్గా చేయగలుగుతాం తర్వాత సరే అన్ని లోపల నీట్గా క్లియర్ చేసినాం అంతకుముందేమో ఇక్కడ మంచం ఉండేది బట్ ఆ మంచం మాత్రం ఈసారి స్కిప్ చేసినాం ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి బయట ఉంటేనే కొంచెం మనం అక్కడ కూర్చొని ఎవరైనా వస్తున్నారో కుట్లోకి ఏంటి అని చూసుకోవడానికి ఉండేది కుట్లో ఎక్కువసేపు కూర్చొని ముక్కపోతూ ఉంటుంది కదా సో ఫ్యాన్ పెడితే కనీసం బయట కూర్చోగలుగుతాము అందుకనే బెడ్ అయితే ఇక్కడ పెట్టేశాను ఇక్కడ ఏదైనా దుప్పటి లాంటిది వేసేసి ఈ బెడ్ వాల్చి కొంచెం దీని మీద కూడా దుప్పటేస్తే పడుకోవడానికి వీలుగా ఉంటుందని చూస్తున్నాను సో చూస్తున్నారు కదా మొత్తం డ్రింక్ బాటిల్స్ తర్వాత గాజులు సో ఐటమ్స్ అన్నీ కూడా ఇలా నీట్గా సర్దేశాను అనమాట సో ఇటు పక్క ఈ విధంగా నీట్గా అయిపోయింది రూమ్ అయితే రెడీ సో చూసారు కదా వాయిస్ అన్నది ఫన్నీగా ఉంది కదా నాకు ఎందుకు అలా ట్రై చేయాలనిపించింది చాలామంది కామెంట్ పెడుతున్నారు పార్వతి గారు మీ వాయిస్ మీలాగే మాట్లాడండి యాస మాట్లాడకండి అని బట్ నిజంగా చెప్తున్నాను మీ అందరికీ నాకు తెలియకుండానే యాస వస్తుంది ఒక్కొక్కసారి అది మీరు గమనించలేరు అది మీరు ఏమనుకుంటారంటే పార్వతి కావాలని మాట్లాడుతుంది అనుకుంటారు లేదు నాకేంటో సడన్గా యాస వస్తుందండి అది మా రమ్య దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది మా పిన్ని వాళ్ళ అమ్మాయి అన్నమాట తను పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడిద్ది హైదరాబాద్లో ఉంటారు కదా తను వచ్చినప్పుడు నాకు ఆ కంఠోపాతంగా విని 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 ఒక్కొక్కసారి యాస వచ్చేస్తుంది అన్నమాట కావాలని నేను యాసతో మాట్లాడను కొంచెం అర్థం చేసుకోండి అది మట్టికి సో తెలియకుండానే వచ్చేసిద్ది కంటిన్యూస్గా మాట్లాడగలను నాకు యాస అన్నది కంటిన్యూస్గా వచ్చిద్ది బట్ ఏంటంటే నేను దాన్ని కవర్ చేస్తూ ఉంటానన్నమాట చాలాసార్లు ఇక్కడైతే మొత్తం గిన్నెలు అన్నవి నేను బయట వేసుకుంటున్నాను రుద్దటం కోసం అనేసి ఇక్కడ ఎవరో పిలిచారనిపించి ఇక్కడ చూశాను వచ్చారు కొట్లోకి గిన్నెలు బయటికి తీసుకుపోయానో లేదో సో అక్క అనేసి పిలుపు కొట్లోకి వచ్చేసాను సో వస్తే తను అడిగినవి అయితే కొట్లో లేవన్నమాట టమోటోలు అయిపోయాయి సో మా హస్బెండ్ అంతలోనే వస్తే ఆయనే సెంటర్కి పంపించాను ఇక వచ్చిన వాళ్ళతో మరి మాట్లాడితేనే కదా వాళ్ళకి బోర్ కొట్టకుండా కూర్చుంటారు కొద్దిసేపు సో అందుకోసం అనేసి ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఇక మా హస్బెండ్ వచ్చాక టమోటోలు ఇచ్చి పంపించాను ఒక పావు గంట అర్ధగంట పట్టింది ఆయనకి రావటానికి సో అలా ఉంటుందన్నమాట ఏదైనా పని వర్క్ స్టార్ట్ చేస్తాను అలా పిలుస్తారు ఇలా వస్తాను సో అది డిలే అవుతుండిద్ది సో డైలీ రొటీన్లో ఇలా నా వర్క్ అన్నది ఇంట్లోకి అండ్ కొట్లోకి ఉరుకులు పెట్టడంలోనే సరిపోతుందన్నమాట అలా అనేసి ఎలా బేరం అవుతుంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు కదా సో కొంచెం ఇంప్రూవ్ ఉంది బట్ అంత ఎక్స్పెక్టేషన్స్లో అయితే లేదన్నమాట సో నిదానంగా ఏమైనా ఇంప్రూవ్ అయిద్దామని ఆశ మాత్రం ఉంది
సో చూసారా ఇప్పుడే మా సమీర్ బేబీ ప్రైవేటీ నుంచి వచ్చింది. ఏంటో కోపం కోపంగా ఉంది. ఏమైంది సమీర్? చూసారా అక్కడ రాకాశ అంట, పిల్ల పిశాచి అంట. అట్ట అనొచ్చు ఆ చెల్లిని. ఏంటి చింతిత్తులు బాగుంటుంది వద్దులేదు వస్తుంది నీకు, నాకు అర్థమైందిలే గానీ బాధపడకు చెల్లి, చిన్నపిల్లగా అమ్మ ఆడుకుందామని చూస్తుంది అంతే వాటితో. ఆడుకోవటానికి చిన్నపిల్లకి ఏం తెలుసు, అక్కడ ఉంటే నేను పని చేసుకోవచ్చు, అట్లా ఉండదు మీది. అన్ని వచ్చిందిగానే ఆటకి పంపించను, నేను అక్కడ పని చేసి వచ్చినా. అదే చింతలు ఆడటమేగా, మళ్ళీ అవి బారేసింది ధనశ్రీ అని ఇంటికి వచ్చి ఆడటం. ఇయ్యేగా నువ్వు చేసిన పని ఏమీ లేవు. మళ్ళీ చెప్పు ధనశ్రీ వచ్చినా పెద్ద పెద్దమ్మ హెల్ప్ చేద్దాం అక్క అని చేసింది. నువ్వు ఇక్కడ మా వారు వచ్చేసి కొబ్బరికాయలు పీచు తీస్తున్నారనమాట. కొబ్బరికాయలు పీచు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. రేపు ఒక చోటకు వెళ్తున్నాము, సో కొబ్బరికాయలు పీచు రేపు వెళ్తున్నారంటే సో గుడి దగ్గరికి పార్వతి గారని మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఎక్కడికి ఏంటి ఎవరెవరు వెళ్తున్నాము స్పెషల్ ఏంటి అన్నది మాత్రం నెక్స్ట్ వీడియోలోనూ మీరు చూసేయచ్చు అన్నమాట. సో ఎంతమందికి ఎన్ని అవసరం అయితే ఏంటి అన్నది సో చెక్ చేస్తూ వాటర్ ఉన్నాయా లేదా అన్నది. ఇక్కడ పీచు తీస్తున్నారు, ఇక్కడ ఈ వీళ్ళేగా వస్తున్నారో చూడండి. సంయుక్త ఆన్లైన్ క్లాసులు వింటుంది. అఖిలేష్ వచ్చేసి ఇక్కడ ఏదో సంథింగ్ తింటున్నాడు, పిండి. వాళ్ళ చెల్లికి వచ్చిన పిండి అఖిలేష్ తింటున్నాడు అనమాట. అకి బాగుంది అఖిల్ మీ స్క్రీన్ షాట్లు తీయటం కూడా వచ్చిందా సంయుక్త? ఎవరు నేర్పించారు? నీకాడ వచ్చురా చింటు డాడీకి అసలు రానే రాదు. చింటు బావే డాడీకి చెప్పిండు, తర్వాత డాడీ మీకు చెప్పినట్టు బ్లాగ్ అయితే నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో రేపైతే ఊరికెళ్తున్నాం కాబట్టి గిన్నెలు బట్టలు ఇవంతా బిజీ వర్క్ అయిపోయిందండి. నైట్ బట్టలు తొక్కకూడదని తెలుసు, బట్ కొన్నిసార్లు ఊరికెళ్ళాలంటే మార్నింగే తప్పదు కదా, అందుకోసమే కొంచెం ఏమంటారు వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. సో ఆ వర్క్ అంతా బిజీలో మీకు చాలా వర్క్ నేను షేర్ చేసుకోలేకపోయాను నైట్ వ్లాగ్ని. సో ఏమనుకోవద్దు, ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను, బాయ్.